కదలేవంటే తల కాయ పగిలిపోద్ది. ఎవట్రా నువ్వు? రాజ్, ఐస్ రాజ్. ఇది ఐస్ గన్ అనుకుంటున్నావా? రియల్ గన్. మరి చల్లగా ఉందంటరా? ఐస్ లో పెట్టి తీసుకొచ్చా. నాకు గురి పెట్టావెందుకు? నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే డీలు అది ఫినిష్ అయ్యేదాకా ఊరుకోను. మరి ఆ బండోడిని వేయకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆడేస్తే నువ్వు డబ్బులు ఇవ్వనన్నావుగా. నన్నేస్తే నీకెవడిస్తాడరా డబ్బులు? అది నిజమేగా. డోంట్ పోనాలి. ఎవడహే నువ్వు? 30 ఇయర్స్ ఇన్ అమెరికా. అయితే ఏంటంటే తొక్క? షట్ అప్. బెంగళూరులో చిట్ ఫండ్ కంపెనీ పెడతానని చెప్పి అమెరికా నుంచి నా చేత డాలర్స్ తెప్పించి నేను వచ్చేసరికి బోర్డు తిప్పేస్తాను. నాకెవడు ఇవ్వలేదే. నీ కదా ఆడికి. ఆల్రెడీ నువ్వు పెట్టావు కదా. ఇది కరిగిపోతే అటొచ్చి ఎక్కడ పెట్టుకుంటో పెట్టుకో. కరిగిపోతా. బెంగళూరులో చిట్ ఫండ్ కంపెనీ పెడతానని చెప్పి చెప్పి నిమిషాలు చెప్తావు. మీ అమెరికా అందరూ ఇంతరా? నన్ను మోసం చేసిన నిన్ను మోసం చేశారా? నన్ను వేసేస్తే మీకేం వస్తుంది? ఇడికి ఐస్ బొక్క, నీకు బుల్లెట్ బొక్క. అదే దాంతో నాకు పెళ్లి చేశారనుకో, దాని ఆస్తి మొత్తం నాదవుద్ది. 25 నీకు, 25 వీడికి, 50 నాకు. డీల్ ఓకే? ఈసారి నమ్మకా? నేనేదైనా వర్డ్ కమిట్ అయితే వెనక్కి తీసుకోను. ఓగ్రీ ఎన్నిసార్లు చూసావరా? ఈ డీల్ మిస్ అయితే మేము ఎత్తరం నీ ప్రాణాలు తీసేస్తాం. అన్ని మూసుకుని ముందుకు పద. త్వరగా కానివ్వమంటారు అంతే కదా? నా పెళ్లి నీట్గా పద్ధతిగా జరగాలి. 5116లు ఇచ్చాను. పూతు మంత్రంగా జరిపిద్దామనుకున్నాండి. మరి ఎవరైనా వస్తేనో వాళ్ళు చూసుకుంటారు. నువ్వు గాని ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదు. అబ్బా అది గడ తాళి లేదు కదా అని బాస్. తాళి పుట్టు లేదా? రై, అది అసలే దుబాయ్ బంగారంతో చేయించిందిరా? నాకే పాపము తెలియదు. మీరెవరు టెన్షన్ పడద్దు. ఆ తాళి నా దగ్గర. ఎందుకు తీసావురా తాళి? నువ్వు గడతావా? ఎవరినో ప్రేమించిన దాన్ని చేసుకోవడానికి అంత చీప్ యాక్టర్ కదా అన్నది రిచ్. మరెందుకు తీసావురా? ఈ క్యారెక్టర్ పూర్తిగా అర్థమైపోయింది. అందుకే అగ్రిమెంట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఇవిగో పేపర్లు, మర్యాదగా సైన్ చేయి. రే బందరు ఎవరా? సైన్ ఎందుకు రా? నేను ఒక వర్డ్ కంప్లీట్. ఇంకోసారి ఓడి ఇచ్చేసావు. ఐస్ తీసి ఆసో దోస్తా. పెట్టా. ఇలాగే అన్నా, మేము మీకు ఫ్యాన్స్ మన్నా. జోహార్ సురేష్ బాబు. జోహార్ సురేష్ బాబు. సురేష్ బాబు గారు పోయినోళ్ళు జోహార్ అంటారా? ఎవరన్నా మీరంత? అన్నకు తమ్ముళ్ళం, వదినకు మరుదులం. కోడి గుడ్డేం కాదు. అసలు ఏం కావాలరా మీకు? చూడమ్మా, ఏ సినిమాలోనైనా హీరోయిన్ ని విలన్ పెళ్లి చేసుకోవడం చూసావా? ఏ నేనైతే చూడలేరా బాయ్. మా బాజీగా చూసిండేమో. ఆ గాయంత ఈ నేడికించి చూస్తాడు. ఈయనకి అంత టైం ఎలా దాచింది. ఆ ఇప్పుడు ఏమంటున్నారా బాయ్? మా హీరో రావాలి, ఫైట్ జరగాలి, దీన్ని మేము పాడ మీద పడుకోబెట్టి తీసుకెళ్లాలి, అప్పుడు కదా క్లైమాక్స్. ఎవట్రా మీ హీరో? ఆడొచ్చేదాకా వెయిట్ చేద్దు. గానీ ఈ శవ బెచ్చగాళ్ళు వచ్చి గోల చేత చూసుకుంటాయి. సారీ కట్టు అమ్మా. రౌడీస్ వీళ్ళందరినీ తీసుకెళ్లి వాడుకోండి అమ్మా. ఈ బండోడేనా వీళ్ళ హీరో? ఆడే లేట్ ఎంట్రీ మనకెందుకు గాని పదం పదం. ఏ ఐసు చూస్తారంటి? ఏసేయండి. మాకేం అవసరం? మేము వచ్చిన పని అయిపోయింది. మీరు మీరు చూసుకోండి. అన్నా వెళ్ళిపోదాం పదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మా బాస్ అగ్రిమెంట్ ల మీద సంతకాలు పెడితే వస్తా అనుకుంటారు. ఆస్తి బొంగేం కదు. మా బాస్ గా పోరి మెడల తాళి కట్టాలి. గప్పుడు వస్తావా ఆస్తి? గప్పుడే మీ వాట మీకు వచ్చేది. అర్థమైందా? గుడ్, చూస్తారంట్రా. అటాక్. ఏ అమెరికా వెళ్ళిపోతున్నాటి? ఇది ఇండియా, మనం చేయకూడదు, చేయించాలి. ఆ రౌడీస్ తగులుకోండమ్మా. డబ్బులు తీస్తున్నారు కదరా, వెళ్ళండి. పొద్దంతా కష్టపడ దీని గురించి జాత శత్రువాడు చచ్చిన వాడు పుట్టగా తప్పదు, పుట్టిన వాడు తాగక తప్పదు. సరే, నైట్ వేద్దాం.
టెన్షన్ పడుకో. ఆ అమెరికా వరకు ఇస్తాను 25% నాకు ఇచ్చేస్తే ఆ బండో నేసేస్తాను. 25 అంటే 50% ఇస్తాను. ముందు అనేసే హలో అందులో బుల్లెట్ ఉంటే 50% నాదే. ప్రతి అమెరికా అమెరికాలో అందరూ బిల్డప్ కోసం ఆడతారు. బిల్డప్ అమెరికాలో అందరూ అంటారా? ఆల్మోస్ట్ అయ్యో బాబాయ్ ఇది వదిలేట్లేదే. అందులో కరెంట్ లేదురా? ఏమూ లేదురా? ఇందులో బుల్లెట్లు లేని సంగతి మనకు తెలుసు, వాడికి తెలియదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు పక్కకి వెళ్ళండి, వాడికి యాక్షన్ సినిమా నేను చూపిస్తా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఆపరా, లేదంటే దీని పుచ్చ పేలిపోదు. రాయ్ చూస్తారంట్రా, ఏసేంట్రా వాణ్ణి? పడిపోయావెంట్రా? దీన్ని కాపాడడానికి వచ్చావు కదా. లేరా, కాపండ్రా. వాడిక లేవడు, రండ్రా పోదాం. మా అన్న ఖచ్చితంగా లేస్తాడు. వదిన మీద మా అన్న ప్రేమ నిజమైతే ఖచ్చితంగా లేస్తాడు. లేనా? వదిన ప్రేమ కోసమే కదా నా ఇంట్లో వాళ్ళందరూ వదిలేదని నీ కెండ పుట్టడం బాదుకున్నావు అల్లుడు. ఆ అమ్మాయి నేను జీవితం వృధా అనుకుని చావడానికి సిద్ధపడ్డా కదా అల్లుడు. వదిన నిన్ను ప్రేమించలే అని తెలిసి కూడా కాపాడానికి వచ్చావు. ఇప్పుడు వదిన ఎవడో కొట్టగాడు పెళ్లి చేసుకోబోతుంటే పడిపోయా అంటానా? వెయిట్ చెయ్యండ్రా, వెయిట్ ఎక్కువ కదా, లేవడానికి టైం పడుతుంది. నువ్వు రావే, ఆగవే. ఏంటి ఆ రోజు యాక్సిడెంట్ లో కాపాడిన బాణ్ణి ప్రేమించాలా, ఈ రోజు నీకోసం దెబ్బలు తిని పడిపోయిన వేణ్ణి ప్రేమించాలని డైలమాలో ఉన్నావా? నీకు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడు దిక్కులేడు తెలుసా? నీకు ఇంకో సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? ఆ రోజు యాక్సిడెంట్ లో నిన్ను కాపాడింది ఈ బండోడే. ఈ రోజు నీకోసం చావు దెబ్బలు తింటుంది కూడా ఈ బండోడే. ఏంటే చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు? ఈ ఫీలింగ్స్ ఏ నాకు కావాలి. నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే మా
ఈసారి వాడిని సచ్చేదాకా కొట్టండి. వీడే సార్, అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఇప్పటి వరకు అన్ని నేనే ఫిక్స్ చేశాను అనుకున్నాను, కానీ దేవుడు తాళి కట్టారా కట్టారా తిన్నాడా కొడితే పోలీస్ చీపులో పడ్డాడు. అయినా ఈ టైం లో తొక్కలో ఫ్లాష్ బ్యాక్ అవసరమన్నా అమెరికా మన ఎక్కడ డేంజర్ మరి నేను పంపించిన డాలర్స్ 25% పోలీసులు ఇద్దరు అడిగి పొద్దులే నువ్వు నాతో పాటు ఉంటే ఐస్ క్రీమ్ అమ్ముకోవచ్చు. కాపాడింది నేనే అని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలీదు. తీరా నాకు తెలిసిన తర్వాత అది నేనే అని చెప్తే నీ ప్రేమ కోసం ఎక్కడ అబద్ధం ఆడుతున్నానో అని నువ్వు అసహించుకుంటావని నీకు చెప్పలేదు నీలు. ఐఎమ్ సారీ. నువ్వు నాకు కావాలరా, నన్ను ఎంతగానో ప్రేమించే నా కృష్ణ శాస్త్రి ఇలా నాకు కావాలి. ఐ టు లవ్ యూ. ఏమన్నా అలా వెళ్ళిపోయింది కుంప తీసి పెళ్లికి ముందు శోభనమన్నా ఏంటి? ఐ టు లవ్ యూ అని చెప్పాను రా, మరి ఎందుకు వెళ్ళిపోయింది? రిస్క్ ఎందుకన్నా, ఇప్పటి వరకు అమ్మాయి కోసమే పరిగెత్తావు, ఇప్పుడైనా అమ్మాయిని పరిగెత్తని? నువ్వు వెళ్ళకు. నాకు ఒక లవర్ ఉందో.